సజ్జ మసాలా వడలు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. సజ్జ మసాలా వడకు కావాల్సిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం కొద్దిగా, పుదీనా కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, మొదలు పెడదాం. ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. సో సజ్జలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. అలాగే కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మనకు క్రంచినెస్ మంచి టేస్ట్ కూడా యాడ్ చేస్తాను మధ్య మధ్యలో. ఎస్. సో ఒక బౌల్లో సజ్జలు, సజ్జలు అంటే మిల్లెట్స్ తెలుసు కదా, మిల్లెట్స్ యా, దీంట్లోనే శనగపప్పు మిశ్రమం కూడా. సో ఇది మిల్లెట్స్ వడలు, హెల్దీ. జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు వేయండి సార్, ఎక్కువగా వేయండి. ఉండాలండి, మన హీరోయిన్ గారికి అవే కారంగా ఉంటే ఇష్టం. ఓకే ఓకే. అల్లం ముక్కలు, పుదీనా, అలాగే తరిగిన కరివేపాకు, కారం. నేను చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ విషయం, మీకు ఇష్టమని ఎక్కువ వేసేసారు. పెట్టికి సరిపడా వేసాను, సరిపడా ఉప్పు. ఓకే. లాస్ట్ కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి. శనగలు వేసారు, మళ్ళీ పిండి వేయాలి. ఎస్. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సరి, కలిపిన తర్వాత అవసరం అనుకుంటే ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. గట్టిగా కలపాలి కదా. అవునండి, వడలు కదా మనకి. సో మీ ఫస్ట్ సినిమా తర్వాత మీరు కూడా ఇలా గట్టిగా ప్రయత్నం చేశారా సెకండ్ సినిమాకి, ఎలా వచ్చింది? చేయాల్సి వచ్చింది. అవునా? సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ 2 చేస్తున్నాను. ఒకటి ఆబ్వియస్లీ రాఘవేందర్ రావు సార్ బ్యానర్ లో ఒకటి ఓకే అయింది. వావ్, కంగ్రాట్యులేషన్స్. షూటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. థాంక్యూ సో మచ్. దట్స్ నైస్. యా, దర్శ కేంద్ర దగ్గర చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆడిషన్స్ ఇచ్చారా? ఆడిషన్ ఏమీ తీసుకోలేదు, సార్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళ కంపెనీ నుంచి. సో నేను వెళ్ళాను, సార్ చూశారు, ఓకే అమ్మాయి అనే సార్. సో సింపుల్ కదా, ఆయనతో అన్ని అంత సింపుల్ గా ఆయన దగ్గర ఓకే అయిపోవడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. కరెక్ట్, సీరియస్లీ. అది కూడా యా యా, అది కూడా ఒక కామెడీ జోనర్ కైండే. సో ఫస్ట్ టైం అమ్మో తెలియదు కానీ, బట్ ఈ కాలంలో ఆయన లవ్ స్టోరీస్ నుంచి కామెడీ జోనర్కి వచ్చాడు. ఆయన బ్యానర్ లో ఎలా ఉండబోతుందని ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది. ఓకే. మూవీ పేరు సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. వాంటెడ్ పండుగ పట్టుకుంటే 1 కోటి రూపాయలు పట్టేసుకుందాం వెంటనే. 1 కోటి రూపాయలా? డెఫినెట్ గా బాగుంది. సో ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది కదా, ఇలాంటి టైటిల్ తో రాఘవేందర్ సార్ బ్యానర్ లో రావడం అంటే చాలా ఇంట్రెస్టింగ్. సో రెడీయా సార్? పిండి రెడీ అయిపోయింది, మనకు ఆయిల్ కూడా వేడెక్కింది. చేతికి కొంచెం మనం నూనె రాసేసుకుని వడలు వేసేసుకున్నాం. నార్మలీ మసాలా వడ అవన్నీ వేసుకుంటాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా కదండి. డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటారు మీరు చేసే డిఫరెంట్ సినిమాల్లాగా కదండి. ఎస్. వాళ్ళకి కూడా మనం కొంచెం దీంట్లో పోటీ ఇవ్వాలి. కరెక్ట్. సో కామెడీ చేయడం కష్టమా, సీరియస్ గా చేయడం కష్టమా? ఆబ్వియస్లీ కామెడీ చేయడమే కష్టం. అవును, కామెడీ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా. సీరియస్ అయితే చేసేయచ్చు, టైమింగ్ ఉండాలి. అది ఎక్కడైనా పోయిందంటే మళ్ళీ నెగటివ్ కామెంట్స్ ఎక్కడ వస్తాయనే భయము. అందరితో కోఆర్డినేషన్ ఉండాలి. యా, సీరియస్ ఈజీ. యా, ఈ సినిమాలో ఆల్ కమెడియన్స్ ఇంక్లూడ్స్, అందరూ కమెడియన్స్ ఉన్నారు దీంట్లో. వెనల్ కిషోర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సునీల్ గారు అండ్ సప్తగిరి గారు, చాలా మంది ఉన్నారు. సుడిగాలి సుధీర్ గారు, అందరు ఇన్వాల్వ్. చాలా మంది. సో అంత ఎక్స్పీరియన్స్డ్ కమీడియన్స్. సో మీకు కథ చెప్పారు అప్పుడు, కథ చెప్పినప్పుడు నచ్చేసిందా? కథ చెప్పారు. నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా అంటే చాలా నవ్వాను. కథ చెప్పినప్పుడే నేను చాలా ఎంజాయ్ చేశాను. 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చి వింటాను అని చెప్పాను. నా పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ హిలేరియస్. నా కాంబినేషన్ వచ్చి ఎక్కువ బ్రహ్మానందం గారితోనే. ఓ వావ్, లక్కీ యు.
అది నాకు కొంచెం భయంగానే ఉంది, బట్ ఆబ్వియస్లీ కామెడియన్ ఆ టైమింగ్ వేరే ఉంటుంది. బట్ సీజన్ డాక్టర్ నా సీన్ మొత్తం ఆయనతోనే, నాకు అదొక చిన్న భయం ఉంది, బట్ లెట్ సీ ఎలా చేస్తానో నాకు తెలియదు. స్టార్ట్ చేశారు కదా షూటింగ్, జరుగుతుంది జరుగుతుంది. ఓకే, సో ఈ సంవత్సరం ఆ సినిమాతో మీరు మా అందరినీ నవ్వించబోతున్నారు. యా, ఓకే. సో మనకంటే మసాలా వడలు కాబట్టి కొంచెం స్లోగానే మనకు ఫ్రై అవుతుంది, మనకు బాగుంటుంది, అంటే లోపల వరకు కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇది వేగుతుంటుంది. ఇది కాకుండా ఇంకో సినిమా కూడా చేస్తున్నా అన్నారు కదా, రెండు సినిమాలు. అది సాయి కుమార్ గారితో వన్ ఆఫ్ ద సస్పెక్టివ్ క్యారెక్టర్, అది ఫైవ్ సస్పెక్టివ్స్ లో వన్ ఆఫ్ ద సస్పెక్టివ్. సాయి కుమార్ గారు, వెరీ నైస్. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయిందా? అది ఆల్రెడీ అయిపోయింది. అది చాలా సీరియస్, అంటే ఫుల్ ఆఫ్ సస్పెక్టివ్ క్యారెక్టర్స్, అంటే ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒక సైడ్ కామెడీ చేస్తున్నారు, ఒక సైడ్ ఏమో సస్పెన్స్ చేస్తున్నారు. బాగుంది, ఇయర్ బాగుంటుంది అన్నమాట మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ నైస్. సో ఇంకొంచెం వేగాలు ఉండేవి, సో ఇలాగా కార్వింగ్ చేసేసుకున్నాం. తప్పకుండా. సో బీట్రూట్తో రోజ్ ఫ్లవర్ చేస్తాను. ఓకే, పూలు నాకు తెలుసులేండి, హీరోయిన్ గారు వచ్చారనే అనుకున్నా. పర్లేదు పర్లేదు, చాలా బాగా చేస్తారండి కార్వింగ్. ఓ షెఫ్ గారు, అండ్ మీలాంటి వాళ్ళు అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వస్తే పువ్వులు అవి ఇస్తూ ఉంటారు ఆయన కాయగూరలతో కదా. సో అలా ఆయన కాయగూరలతో రోజ్ ఫ్లవర్స్ అవి చేసి ఇచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఆవిడ గారు ఆయనకు పండగ చేస్తారు, అంతేనా సార్? లేదండి, బాగా వండి పెడుతుందండి. అబ్బో, థ్యాంక్ గాడ్. ఓకే, ఫాస్ట్ ఫాస్ట్ ఉన్నారు చాలా. అమ్మో, సో మీరు చేసేది కాలీఫ్లవరా రోజ్ ఫ్లవరా? లేదండి, ఆవిడ చేసింది కాలీఫ్లవర్, నేను చేసేది రోజ్ ఫ్లవర్. రోజ్ ఫ్లవర్, ఆయన కమిట్మెంట్గానే ఉంటారు, ఎవరు వచ్చినా రోజ్ ఫ్లవరే ఇస్తారు. అసలు ఆయన కాలీఫ్లవర్ అన్న పేరు ఏంటండి ఆ సినిమాకి? అది డైరెక్టర్ గారు అడగలేదు ఎప్పుడు, చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు కానీ, బట్ అది ఏమో ఆయన కనిపించింది పెట్టేసాడు కాలీఫ్లవర్ అనేది. అంతేనా? అసలు సంబంధం లేదు కదా? లేదు, అందుకనే. అవునా? స్టోరీ మొత్తం కాలీఫ్లవర్ మీద నడుస్తుంది, అంటే హీరో హీరో పేరే కాలీఫ్లవర్. అవును అవును, అంతే. అంటే ఇట్స్ కామెడీ ఫిల్మ్, కామెడీ ఫిల్మ్ ఫుల్ లెంత్. ఓకే, మధ్యలో నేను ఎందుకు సార్ కానివ్వండి, వచ్చేసేయండి. మసాలా వడలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే, ఇది మట్టుకు నాది, ఇది కూడా కలుపుదాం దానికి. పెట్టండి పెట్టండి. సో నా కోసం చేసిన, లేదు మన కోసం చేసిన, రాజుగారు చేసిన సజ్జ వడలు. అవును, దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం, మన కోసం చేసేది. ఓకే, సజ్జ మసాలా వడ తయారీ విధానం. ముందుగా సజ్జలు, శనగపప్పు నానబెట్టి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, పుదీనా, కరివేపాకు, కారం, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జ మసాలా వడ రెడీ.